హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్వాక్రా మహిళలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రెండో విడత రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏంటి మరియు ఒక గ్రూప్కి సంబంధించి అమౌంట్ అనేది ఎంత రుణమాఫీ చేస్తారు మరియు టోటల్ ఎంత అమౌంట్ మొత్తం అనేది ఎంత అమౌంట్ అనేది రుణమాఫీ చేస్తారని అయితే చెప్తాను వీడియో అయితే ఎన్ని వరకు చూడండి ఎక్కడే స్కిప్ చేయకండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీలో డ్వాక్రా మహిళలకి శుభవార్త అయితే ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుంది డ్వాక్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకైతే అయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క రుణమాఫీ డబ్బు అనేది అయితే అందుతుంది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా అయితే మనకు రుణమాఫీ అనేది కంపల్సరీగా చేస్తూ వస్తున్నారు అదేవిధంగా మొదటి విడతకు సంబంధించి రుణమాఫీ అయితే మనకు సెప్టెంబర్ పదకొండవ అయితే అమౌంట్ అనేది రుణమాఫీ చేయడం జరిగింది ఇక రెండో విడతకు రుణమాఫీకి సంబంధించి సర్వే అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో అయితే సర్వే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ యొక్క సర్వే అనేది అయితే మనకు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చ్ నెలలో అయితే సర్వే అనేది స్టార్ట్ చేసి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికైతే సిద్ధంగా ఉండ ఉంటుంది ఇక ముఖ్యంగా అమౌంట్ అనేది ఉగాది నాటికైతే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలామంది అయితే అడుగుతున్నారు ఎంతవరకు తీసుకున్న అమౌంట్ వారు అంటే అమౌంట్ ఎంతవరకు మాత్రమే రుణమాఫీ చేస్తారని సో ఒక గ్రూప్కి వచ్చేసి ఐదు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ అనేది అయితే చేయడం జరుగుతుంది అంటే మీరు ఒక గ్రూప్కి వచ్చేసి మీరు పది లక్షలు అనేది తీసుకున్నారనుకోండి ఐదు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది ప్రభుత్వం అనేది మిగతా ఐదు లక్షలు అనేది మీరే కట్టాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఐదు లక్షలకు సంబంధించి అంటే నాలుగు విడతలుగా అయితే మనకు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఇలా నాలుగు విడతలుగా అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మొదటి విడత అనేది మనకు సెప్టెంబర్లో అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కి వచ్చేసి మనకు ఒక ఒక గ్రూప్కి వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆ ఒక్క గ్రూప్లో పది మంది లేదా పన్నెండు మంది ఉంటే దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే రుణమాఫీ అయితే ఒక్కొక్కరికైతే డబ్బు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇంకా చాలామంది అయితే అడుగుతున్నారు ఈ డబ్బు అనేది మనకు పొదుపు ఖాతాలో వేస్తారా మరియు లేకపోతే అప్పు ఖాతాలో వేస్తారా అని అయితే అడుగుతున్నారు ఈ యొక్క అమౌంట్ అనేది కంపల్సరీగా పొదుపు ఖాతాలోనైతే అయితే వేస్తారు సో మనకు ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది అంటే అమౌంట్ అనేది కంపల్సరీగా పొదుపు ఖాతాలో వేస్తాము మీరు మీ చేతి ద్వారా మళ్ళీ మీకు ఎంత అప్పు ఉందో ఆ అమౌంట్ అనేది మీరు స్వయంగా అమౌంట్ పొదుపు ఖాతాలో వేసిన అమౌంట్ అనేది అప్పు ఖాతాలోకి అయితే మార్చుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సర్వేలో అంటే ఫిబ్రవరి లాస్ట్లో లాస్ట్ నుంచి అయితే మనకు సర్వే అయితే స్టార్ట్ చేస్తారు ఈ యొక్క సర్వేకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు కంపల్సరిగా దగ్గరించుకోవాలి అదేవిధంగా మీకు ఆర్పిఎస్ కానీ మీ గ్రూప్ లీడర్కి సంబంధించి ఉంటే కనుక ఈ యొక్క ఫస్ట్ పని అయితే మీరు చేయాల్సి ఉంటుంది మొదటిగా చూసుకున్నట్టయితే వేలిముద్ర అనేది బయోమెట్రిక్ అనేది మీరు కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది అంటే మీరు గ్రూప్లో అనేది యాక్టివ్గా ఉన్నారా మనీ పే చేస్తున్నారా మీకు రుణమాఫీ అనేది చే అంటే చెల్లుతుందా లేకపోతే మీరు మనీ అనేది పే చేస్తున్నారా అని ఇలా వివరాలు అయితే మనకు కావాలి కదా సో అందుకోసం అయితే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది ఇక సెకండ్ అప్డేట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్ అనేది జిరాక్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క గ్రూప్ మెంబర్కి సంబంధించిన లీడర్ ఉంటారు కదా ఆ యొక్క గ్రూప్కి లీడర్ ఉన్నవారికి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక చూసుకున్నట్టయితే థర్డ్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఆధార్ డీటెయిల్స్ మీ ఆధార్ డీటెయిల్స్ మీ ఆధార్ నెంబర్ కానీ మీ ఏజ్ కానీ మీ ప్రాపర్ ప్లేస్ కానీ ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఆధార్లో ఉంటాయి కదా ఈ యొక్క ఆధార్ జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైస్ కార్డ్ డీటెయిల్స్ మీ యొక్క రైస్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీ రైస్ కార్డ్ నెంబర్ కానీ మీ రైస్ కార్డ్లో మెంబర్స్ కానీ లేకపోతే మీ రైస్ కార్డ్లో బయోమెట్రిక్ అనేది వేశారా లేదా అనేది కూడా సో ఇది కూడా చూస్తారు ఇంకా ఇంకొక లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే గ్రూప్ డీటెయిల్స్ అంటే మీరు గ్రూప్లో ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారా పన్నెండు మంది ఉన్నారా ఇలా గ్రూప్ వైజ్గా చూసుకున్నట్టయితే గ్రూప్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ సంబంధించిన అమౌంట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన నేమ్ అనేది ఉందా లేదని అయితే మరో వీడియోలో అయితే చెప్తాను అదేవిధంగా అంటే ఆ లిస్టులో అనేది నేమ్ కనుక కంపల్సరీగా ఉంటే వారికి మాత్రమే రెండో విడతకు సంబంధించిన రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది సో నేమ్ అనేది లేకపోతే వారికి రుణమాఫీ డబ్బు అనేది అయితే జమ కాదు సో ఇదొక అప్డేట్ అండి సో మనకు నెక్స్ట్ వీడియోలో అయితే మీ యొక్క గ్రూప్కి సంబంధించిన ఎవరైనా గ్రూప్ నేమ్ కానీ లేకపోతే మీ యొక్క నేమ్ అనేది కూడా ఇచ్చినట్టయితే డీటెయిల్స్ అనేది అయితే చూస్తాను కింద కామెంట్లు అనేది అయితే ఒకసారి మీ నేమ్ కానీ మీ గ్రూపులో గ్రూప్ సంబంధించిన నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్ కానీ కింద కామెంట్లో అనేది తెలియజేసినట్లయితే ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మరో వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను కంపల్సరీగా వీడియో అనేది యూస్ఫుల్ అయితే మీ యొక్క ఫ్రెండ్స్కి అనేది ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ